Paschima Godavari Jilla, Buttaya Gudem Mandalam, Reddi Ganapavaram Gramamlo, Venchesunna, Annapurna, Visveswara Swami, Kanakadurgamma Amavari Utsava Committee Samavesam Nirvahincharu. Ee Samavesamlo, Alaya Dharmakarta, Bhaumaraju, Satyanarayana Rajulu Matladutu, 11వ శతాబ్దంలో Reddi Rajulaina, Ganapati Raju, ee Prantanni Paripalinchevarani, Appati Nunchi, Ippati Varaku, Prati Samvatsaram, Kanakadurgamma Amavari Utsavalu Nirvahistunnamani, Dhanunjaya Raju Telipaaru. Annapurna Devi Samithi Visveswaram Samithi Kannurgadu Devasthanamlo 11వ శతాబ్దంలో Reddi Raju పరిపాలన నుంచి కూడా ఒక నిర్మించమై ప్రతి సంవత్సరం కూడా జాతర మహోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి రోజున శ్రీ అన్నపూర్ణ దేవి సమేత విశ్వేశ్వరస్వామి వారి కనకదుర్గాదేవి అమ్మవార్లకు జాతర మహోత్సవం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు దుర్గాదేవికి మండపారాధన కలశ స్థాపన అవన్నీ కూడా చేసి జాతర మహోత్సవాల్లో మూడో రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. శ్రీ 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 కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించబడతాయి. ఈ ఆలయ అభివృద్ధికి ఈ గ్రామంలోను చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కలిసి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ పెద్దలందరూ కలిసి అలాగే ఇంకా ఉన్న పెద్దలందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి ఏమేమి చేయాలనే నిర్ణయాలు తీసుకుంటూ ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఉత్సవాలు కూడా అందరూ కలిసి మాట్లాడుకొని ఉత్సవాలు ఎలా నిర్వహించాలో ఏంటి అనేది నిర్ణయించుకొని దాని ప్రకారం ఉత్సవాలు నిర్వహణకి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆలయం వద్ద సున్నాలు రంగులేసే కార్యక్రమాలు మొదలై పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత 28వ తారీఖున ఉత్సవాలు ఉదయం 5 గంటలకి ఆలయ కమిటీ వాళ్ళు స్వామివారికి అమ్మవార్లకి నూతన వస్త్ర సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఆ రోజు ప్రత్యేక ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడతాయి. రెండవ రోజు అమ్మవారిని స్వామివారిని పెండ్లి కుమారునిగా పెండ్లి కుమార్తెగా చేయటం జరుగుతుంది. మూడవ రోజు ఉదయం 10 గంటల నుంచి స్వామి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. 4వ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. 5వ రోజు ఆలయంలో చండీ హోమం నిర్వహించబడుతుంది. అదే సమయంలో అమ్మవారి సన్నిధిలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకి ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా ఇటు పక్కన కృష్ణా జిల్లా నుంచి, ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. సుమారు రోజు 30-40 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఉత్సవాలు అంతా అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.